ఏ కారణం చేత చెప్తున్నానంటే దృఢవ్రత మీకు ఏమున్నాయి అన్న దాని గురించి శాస్త్రానికి పట్టింపు ఉండదు కానీ కొన్ని ఉండాలి అని శాస్త్రం చెప్తుంది కనుక కొడుకు పుట్టాలి అథవా కూతురు పుట్టాలి ఈ ఇద్దరు పుట్టాలి అంటే కామము ధర్మంతో ముడియాలి ధర్మంతో కామం ముడివేసి ధర్మపత్నిని స్వీకరించాలి అగ్ని సాక్షిగా స్వీకరించి ఆమె వలన సంతానమును కనాలి ఇది ఈశ్వర అనుగ్రహం చేత కలుగుతుంది కాబట్టి నేను ఈశ్వరుడి పాదములు విడిచిపెట్టను ఇది దృఢవ్రత అన్న మాటకు అర్థం కాబట్టి పురా పురంధరో నామ సోమయాజి దృఢవ్రత చూశాడు పరమేశ్వరుడు ఈశ్వరుడు బాగా ప్రసన్నుడయ్యేది ఎప్పుడో తెలుసా అండి అసలు ఏది పొందాలో అది పొందకపోయినా ఆయన పాదములు విడిచిపెట్టని వాడిని చూసి ఆయన ఎక్కువ కరిగిపోతాడు మీరు చూడండి తండ్రి ఆఫీస్కి వెళ్తూ ఉంటే పెన్న కనపడలేదు ఎప్పుడు పెన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాను తీసేస్తావు నువ్వే తీసేసి ఉంటావు నా పెన్న అని కూతురు రెండు లెంపకాయలు కొట్టాడు రెండు లెంపకాయలు కొట్టి పరుసు తీసుకుని లోపల పెట్టుకుని నిన్న పుస్తకంలో చదువుతూ చదువుతూ పెన్న పెట్టానని గుర్తొచ్చి గబుక్కుని ఇలా తీసా పెన్న జేబులో పెట్టుకుని అయ్యో పాపం పిల్లని తిట్టేశాని ఏడుస్తూ కూర్చుంది అని పెన్ను దొరికిందని ఇంతోటి పెద్దరికం అడ్డొచ్చి చెప్పక వెళ్ళిపోయాడు ఇప్పుడు పిల్ల ఏడుస్తున్నది వెక్కుతూ పరిగెత్తుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి హెల్మెట్ మర్చిపోయారని హెల్మెట్ పట్టుకొచ్చి ఇచ్చింది అనుకోండి తండ్రి కుపితుడైపోతాడు పెన్ను కనపడలేదని కొట్టాను పిల్లని పెన్ను నా దగ్గరే ఉంది పుస్తకంలో పెట్టి వదిలేశాను అయినా నా హెల్మెట్ మర్చిపోయానని పిచ్చి తల్లి పరిగెత్తుకుంటూ హెల్మెట్ పట్టుకొచ్చిందని ఇప్పుడు నిన్న పెట్టుకున్నట్టు తలకి పెట్టుకుని వెళ్ళిపోడు దాన్ని మోటార్ సైకిల్ మీద పెట్టి పిల్లని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని నాన్న నీకు సాయంకాలం కాజాలు తెస్తానే బాగా చదువుకో అమ్మా నువ్వు తీలేదు లేపాను దొరికిందిలే అని ఎంతో సిగ్గుపడిపోయి బాధపడుతూ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోతాడు నిన్న హెల్మెట్ పెట్టుకోవడానికి ఇవాళ హెల్మెట్ పెట్టుకోవడానికి ఎంత తేడా ఉంది తను శిక్షించినటువంటి పిల్ల తన కోసమే పరిగెత్తుకొస్తే ప్రేమతో ఒక తండ్రే తట్టుకోలేకపోతే లోకములను కన్న తండ్రి ఆయన ఎలా తట్టుకుంటాడండి ఆయన బాధపడిపోడు అయ్యో వీడిని నేను ఎలాగరా వదలడం కాబట్టి పాపక్షయం చేస్తాడు అది భక్తి కానీ అదంత తేలిక కాదు అంత పండాలంటే భక్తి ఎంతో అధ్యవసాయం ఉండాలి బుద్ధిలో అలా సోమయాజీ దృఢవ్రత సంతానం కలగకపోయినా ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నాడు దీని వలన దైవేన పూర్వపుణ్యేన వృద్ధస్యాస్య సుతోభవత్ దైవము వలన పూర్వపుణ్యము వలన మరి పూర్వం ఎందుకు పనికిరాలా ఈ పుణ్యం అంటే ఈశ్వరుడు అనుగ్రహించాలంటే ఏం చేస్తాడంటే ఏదో కారణం వెతుకుతాడు అబ్బాయి ఇదిగోనండి ఈ పైన ఒకటి చేశాడు అందులో ఇవ్వాలండి తప్పదు అని ఓ కారణం ఒకటి వెతికి ఆ కారణం చూపిస్తాడు అందుకే గడుసుతనంగా ధూర్జటి కళహస్తీశ్వర శతకం చేస్తూ శ్రీశైలే శుభజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం మనువైన మేరు మణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర నేను శ్రీశైలం వెళ్ళలేదు కాశీ వెళ్ళలేదు కంచి వెళ్ళలేదు నేనేమీ వెళ్ళలేదు మరి నీ పుణ్యం ఏమిటంటావేమో నేనేమీ వెళ్ళలేదని చెప్పేశాను ఏమీ వెళ్ళలేదని ఎంత నిజాయితీగా చెప్పావురా అని ఈ ఒక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి నాకు ఎంత ఉపకారమైనా నువ్వు చేసేలేవా అన్నాడు పుణ్యాన్ని అడ్డుపెట్టి ఏదో పుణ్యం పాపం ఎంత చూడండి ఎంత నమ్మకంతో ఉన్నాడండి అందుకు ఇచ్చేస్తున్నాను కొడుకుని కొడుకుని ఇచ్చేశాడు ఇప్పుడు ఆయన వరకు ఆయన తరించిపోయాడు మంచి కొడుకు పుట్టాడు మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త మా అంటే లక్ష్మి ధవా అంటే విభుడు భర్త అని మాధవ ఎంతో సంతోషంగా ఉంది చక్కగా పిల్లాడికి వేదం చెప్పించాడు త్రికాల సంధ్యావందనం చేస్తున్నాడు అగ్నిశిఖ ఎలా ఉంటుందో అటువంటి నడవడి చక్కటి జీవితం ఎంతో సంతోషంగా ఉన్నాడు ఆయనకి ఒక మంచి ఉత్తమురాలైనటువంటి కన్యని తీసుకొచ్చాడు వివాహం చేశాడు ఇద్దరూ ఎంతో సంతోషంగా కాలక్షేపం చేస్తున్నారు తండ్రి గారు ఎంతో సంతోషిస్తున్నాడు కొడుకు కోడలు ఇంకా నా జీవితానికి ఇంతకన్నా ఏం కావాలని సంతోషంగా ఉన్నాడు కొడుకు యవ్వనంలో ఉండి కూడా బహుధర్మాత్ముడు శాస్త్రములకు కట్టుబడినవాడు కలియుగం వచ్చింది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.